నాయనమ్మ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్న రామన్న కామరెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని పోసానిపల్లి కోనాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి వరిలు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ బీబీపేటలో వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి నిర్మించిన స్కూల్ నిర్మాణాన్ని చూసి ఆయనను ఆదర్శంగా తీసుకుని మా సొంత గ్రామంలో 2,50,00,000తో నూతన హంగులతో స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఇదే కాకుండా 70,00,000తో కోనాపూర్ బ్రిడ్జి నిర్మాణము గ్రామ పంచాయతీ సీసీ రోడ్ల పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ బీబీ పాటిల్ జిల్లా కలెక్టర్ జెడ్పీ చైర్పర్సన్ జాహ్నవి జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపీపీ బాలమణి గ్రామ సర్పంచ్ నరసబ్బ ఉప సర్పంచ్ స్వామి ఎంపీటీసీ లక్షర్స్ రవి అన్ని గ్రామాల సర్పంచ్లు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు వెంటనే ఆదాయం ఇప్పించి ఈ విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందాక పరికి ప్రేమ్ కుమార్ గారు ఎంటి వెంకటమ్మ సంత గ్రామమైనటువంటి ఈ రోజు మీరు చూడడం జరిగింది. మేము కూడా మీతో పాటు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. సంతోషాన్ని ఇప్పటిదాకా మరి నిజామాబాద్ జిల్లాను ఒకవైపు అభివృద్ధి బాటలో, కామారెడ్డి జిల్లాను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తూ చాలా ఉద్వేగభరితంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించే కాదు గౌరవనీయులు నమస్కారాలు. నిజానికి ఎప్పుడు కూడా అనుకోలేదు, చిన్నప్పటి నుంచి విన్నాను పోసాన్ పల్లె గురించి మా నాయనమ్మ చెప్తుంటే, ఇంట్లో ఇతరులు చెప్తుంటే విన్నదే తప్ప చూసింది ఎప్పుడు లేదు. దగ్గరికి బీబీపేట మండలానికి వచ్చినప్పుడు, బీబీపేట మండల కేంద్రానికి వచ్చినప్పుడు, గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామజ్యోతి కార్యక్రమంలో ఇక్కడనే ఆనాడు బీబీపేటలో ప్రారంభించుకున్నప్పుడు కూడా దగ్గర దాకా వచ్చి కూడా ఇక్కడికి రాలేకపోయినా, కానీ ఎప్పుడైతే పోయినసారి బీబీపేట మండల కేంద్రంలో మా సోదరుడు సుభాష్ రెడ్డి గారు ఒక మంచి పాఠశాల కట్టి దాని ప్రారంభోత్సవాన్ని పిలిచిండో ఆ రోజు వస్తా అని చెప్పిన, థ్యాంక్ యూ సుభాష్ అన్న, మాకు స్ఫూర్తిని ప్రేరణ కల్పించినందుకు. వారి ప్రేరణతో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారో అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి నేను చెప్పినాను, అక్క నేను మా నాయనమ్మ ఊరిలో ఒక బడి కడతా, మా అమ్మమ్మ ఊరు కుదురుపాక బోయిన్పల్లి మండలం చొప్పదండి నియోజకవర్గం అక్కడ కూడా బడి నేనే కడతా, ఈ రెండు నేను ఒకటి మా నాయనమ్మ పేరు మీద ఒకటి. కేటీఆర్ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది నాయకులు వస్తారు పోతారు, చాలా మంది నాయకులు వస్తారు పోతారు. నేను కూడా దాదాపు మా తండ్రి స్వర్గీయ సురేందరెడ్డి గారు రాజకీయాల్లో ఉండి నా చిన్నతనం నుంచి 40 సంవత్సరాలుగా నేను రాజకీయాలు గమనిస్తూనే ఉన్నా, రాజకీయ నాయకులను కూడా గమనిస్తూనే ఉన్నా.